బీఆర్ఎస్ పాలనలో యూనివర్సిటీలన్నీ అభివృద్ధికి నోచుకోక నిరాధరణకు గురయ్యాయన్నారు శాతవాహన యూనివర్సిటీ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెంచాల శ్రీనివాస్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న ఎస్ మల్లేశం హయాంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని కోరారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం గత 2008 సంవత్సరంలో ఏర్పాటు చేస్తుందని, అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ముగ్గురంటే ముగ్గురు రెగ్యులర్ బీసీలను నియమించారన్నారు. తొలుత మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ఇక్బాల్, ఆ తర్వాత ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ కడారి వీరారెడ్డి, ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ మల్లేశంలను బీసీలుగా నియమించారన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన బీసీని నియమించలేదని, ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాలని కోరారు. తెలంగాణలో 50%కు పైగా బీసీలే ఉన్నారని, వైస్ ఛాన్సలర్ నియామకాల్లో బీసీలకు 50% అవకాశం కల్పించాలని, అప్పుడే సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉపకులపతుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్పీడప్ చేస్తున్నటువంటి చర్యలను మేము వారిని కొనియాడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉపకులపతుల నియామకాల గురించి మాట్లాడుకుంటే, ఈ యొక్క శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకి ఉపయోగపడే విధంగా, విద్యాభివృద్ధి చెందే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము 2008 సంవత్సరంలో శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2008 నుంచి ప్రస్తుతం 2024 సంవత్సరం వరకు ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే రెగ్యులర్ వీసీలను నియమించడం జరిగింది. అందులో ఏర్పడిన 2008 సంవత్సరంలో ఏర్పడినటువంటి వెంటనే ఉపకులపతిగా ప్రొఫెసర్ ఇక్బాల్ అలీ గారిని మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నియమించారు. తర్వాత 2012 సంవత్సరంలో ప్రొఫెసర్ కడారి వీరారెడ్డి గారు ఓసీ సామాజిక రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని నియమించారు. తర్వాత 2015లో ఆయన పదవి పూర్తయిన తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ పరిపాలన సాగింది. 2021వ సంవత్సరంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ గారిని వైస్ ఛాన్సలర్గా నియమించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. చాలా రోజుల నుంచి కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుండు, బీసీని తొలగించాలని చెప్పేసిన కూడా పదవికాలం ముగిసేంత వరకు ఉంచడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా గతంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసినట్లు, ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 సంవత్సరాల లోపు అనుభవం ఉండి, తర్వాత ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ యొక్క యూనివర్సిటీని కార్యదీక్ష పరంగా, తర్వాత మంచి రంగంలోకి ముందు తీసే విధంగా ఒక బీసీ బిడ్డను ఇక్కడ అన్ని రంగాల పరిశీలించిన తర్వాత మనకు నియమించాలని చెప్పి సందర్భంగా బీసీ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.